அதான். ఎప్పుడో తినా కానీ మళ్ళా ఇప్పుడు కూడా అంతే అట్లానే ఉంటుందా లేదా తెలియదు. ఫేమస్ అది స్టార్టర్స్ కొత్త చెప్తే ఎప్పుడు అంటే 1465 చెప్తాం కదా, కొత్త ఉంటే టేస్ట్ కూడా చేయొచ్చు. పన్నీర్ సాటా షోలా జింజర్ పన్నీర్ పేపర్ పన్నీర్ ఏమో చూడాలి. కోబ్రా పన్నీర్ డ్రై అంట. ఓ మస్తు ఉన్నాయి కదా, ట్రై చేద్దాం. కానీ ఇన్ని పన్నీర్లు ఏ పన్నీర్ తెప్పియాలి? ఎగ్ ఏం ఉండదు అంటే వెజ్ ఉంది కదా. డిస్కో పన్నీర్ అంట, డ్రాగన్ పన్నీర్ అంట, పన్నీర్ నర్మద పన్నీర్ మోనాల్ అని పెట్టాలి. సిమ్లర్ పేర్లు ఉన్నవి తెప్పియాలి. దీంట్లో ఏమన్నా తెప్పిద్దాం స్టార్టర్స్. అట్లా వేయచ్చు. ప్రతి వెజ్జే ఉంది కదా దాంట్లో. హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ ఊరికే తింటుండే, ఇక్కడ ఉంటుంది కదా చర్మస్ పక్కకి. అభినవమో న్యూ ఇయర్ మంచి చేసుకున్నావా? మాట్లాడేంద్రా గోల్డ్ వదిలేసింది. బాగానే వేసుకున్నారు న్యూ ఇయర్, గట్టిగా వేసుకున్నాం. ఎంత ఎప్పటి వరకు ఉండే హీరో ఫ్యూరీ బాబు? ఫ్యూరీ ఆడ్ ఏమో 7 అట్లా పోయిండు పొద్దున, ధీరో ఆడ్ 5 పోయిండు. ఇంద్రది స్టార్ట్ చేపిస్తాం కాబట్టి ఊరికే
అరే అరేరా మస్తు ఆడబుద్ది అవుతుందిరా, కానీ ఎదవ ఎఫ్ఎస్ డ్రాప్ వల్ల ఆడుతుందిరా. అరే రే ఫుల్ ఫుల్ లో వాళ్ళు ఎలిమినేటెడ్. నైస్ నైస్ నైస్. ఏ బిగ్ ఫిష్ అలా బిల్డింగ్లో. అరే సన్యామ్ అయ్యి నా దగ్గర లేదు, దీనికంటే ఎక్కువ కాదు. ఎంత అంత నా దగ్గర అసలుకే లేవు. అరే రే ఫైర్ వాల్ సరే ఏంటది బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏంది? అరే షీల్డ్ క్రాక్ షీల్డ్ క్రాక్ షీల్డ్ క్రాక్ ఇద్దరు అంతేకా నేను షార్ట్ గన్ తీసుకోవాలి. ఎవడ్రా అరే కింద క్యాంప్ చేస్తుండ్రా, డిఫాల్ట్ గా కింద క్యాంప్ చేస్తున్నాడు. అప్పుడు బాబో ఏం ఆడదాం క్రియేటివా? హలో అభిరామ్. అరే ఫైర్ వాల్ సార్ మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చూస్తుంది. తెలుసు ఇప్పుడు వెళ్తారు మా వాళ్ళు. నాకు ఇప్పుడు బుష్ టాక్ పెట్టుకోవాలి లేకపోతే నా బుష్ టాక్ పెట్టుకొని ఏం పడం పెట్టుకోవాలి ఇదా ఫ్లో ఆడాలా? ఓహో నేను కన్సర్న్. హలో అభినవ్ మీ ఆర్టిక్ మీ అమ్మో ఈ స్కిన్ కూడా కొన్నావు నువ్వు? అది ఫ్యానా? నువ్వు ఫ్యాన్ ఏం కాదు బాగుంటాయి అని కొన్నా. ఎందుకు మాట్లాడతలే మైక్ మీట్ లో పెట్టుకున్నావా? హలో అరే వికిబా ఆ వికిబా ముందే వస్తలే. అరే వద్దు 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 ఆవు ఫైవ్ మినిట్స్ ఆవు. అరే ఆవడానికి అన్న జల్ది మంది మా ఫైన్ మాట్లాడు అడిగింది అంటే జల్ది జల్ది మాట్లాడుతారు. అరే పదేం 10 నిమిషాలు వస్తున్నా. హలో ఆర్టిక్ హలో 40 ఫెయిల్ 2 కరెక్ట్ సరే మరి రెండగానే మరి రెండా. అరే అరే విజువా అరే హలో అరే ఫ్యూరీ ఆర్డర్ ఆడరా. ఎందుకు రాడు? వస్తా అన్నాడు వాడికి. ఫ్యూరీ అనే అభినవ్ అనుకున్నా. జోన్ ఆడదామా? జోన్ మార్చ్ అరే 2v1 ఆడదాంరా. సరే ఎవరు నువ్వు? నేను మొయ్య నువ్వు ఒకడివి. ఓకే లేకపోతే నేను ఒక ఇద్దరా? ఐ కెన్ షేక్ ఇట్.
నాకు అభినవ బాబు క్రిస్మస్ గిఫ్ట్. నాకేం చేయలేదు. ముయ్యి ఎంత ఇది తెలుసా స్కామర్? వన్ సెకండ్. అరే పార్టీ పబ్లిక్ వచ్చి ప్రైవేట్ kick the from the party indra papam ad order elthundi team ankota team 2 potadi sare idhi asala box hai cha zone war sa indi babu box thanne indra vaade ma appude garlutunda das one das just farewell thane motta marchipena etla adalo naaku nenu kuda ante vaalu aadaka minimum ping 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 హాయ్ కరెండు అరే ఏంద్రా ఇది అసలు తాకినారా ఆడింగ్ డ్యామేజ్ ఏమన్నా పడ్డదా? ఫస్ట్ మ్యాచ్ వదిలేసాం ముయ్, సెకండ్ మ్యాచ్ చూపిద్దాం మనం. కాదురా నాకు అసలు ఎంత లాగ్ అవుతుందంటే మొదలే నాకు వన్ సెకండ్ డిలే ఉంటుంది. అందరికి లాగ్ అవుతుందా? నెవర్ మైండ్. నై సీసన్ 40 ఆహా కాదు నేను అవును నాకు 170 పడ్డది. నేనే పంపింది కాదు డబుల్ పంప్ అయిన వాడు. అవును సీసన్ రోల్ కాదు వెనకాల గోడ నాదే కదా. ఎడిట్ అయితే నాదే అసలు అరే ఈడవుడు ఉందా? నైస్. ఎంత డిలే ఉందిరా నాయన. ఇట్లా షార్ట్ గన్ తీసినాక క్లిక్ అయితే తెలుసు నాకు మంచిగా. అయ్యా ఇది ఉన్నారు కదా అట్టి నువ్వు దాదా వచ్చేసాను బయటకు వచ్చేసి కాదు. నీకు పడాల్సిన షాట్ నాకు పడుతుంది, నాకు పడాల్సిన షాట్ నీకు పడుతున్నాయి. ఇద్దరికి ఇద్దరం చూస్తున్నాను. సైడ్ షాట్ కొట్టినా కాబట్టి బతికినా నేను. ఇద్దరు గట్టిగా ఆడుతున్నారు కదా. ఏంది హండ్రెడ్ డబుల్ డింక్ స్టేర్ అటు పడతాడు స్టేర్ ఇటు పడతాడు. పీస్ కంట్రోల్ సచ్చిందా? అరే నీ తాగుబోతే పిరమిడ్ పైన ప్లేస్ అవుతుందా కింద ప్లేస్ అవుతుందా? హండ్రెడ్ 30 ఏంది? కుక్క గడిచింది ఆటకి. అరే అయిపోయింది రా 200.
110. నైస్. అరే ఎడిట్ అదేంద్రా. ఏడా రైట్. పవర్స్ ఉండవు, హెల్త్ ఉంటది. అరే షిట్ చేస్తున్నారు ఆర్టికల్ పైన. అసలు నేను ఏం చేస్తాను, నేను లిటరల్లీ షిట్ చేస్తున్నా వాడుతున్నా కూర్చొని. కష్టం రా, ఇన్ని రోజులు ఏమైపోయాము, ఇన్ని రోజులు రా ఏమో రా. అదేమో జెన్షన్ ఇంపాక్ట్, ఏ మార్గం లైఫ్ జెన్షన్ ఇంపాక్ట్. అరే ఒక్క బుల్లెట్ కాదు, వాడు తిరుగుతుంటారా నాయన. బాడీ తీరు గోల్ గోల్ దిగుతుంది. 40 నువ్వు చాలా ఎక్కువ వేస్తున్నావురా, నేను ఓపెన్ చేయను. అట్లెట్లా ఏఆర్ దాకదేంది, ఒక్క ఏఆర్ బుల్లెట్ దాకనే అయిపోతుంది, ఒక్క కూడా దాకాలి ఏఆర్ బుల్లెట్. నైస్ రా. తాకినారా ఆటకి పండి పడ్డదిరా నీకు, పుట్టి కన్నా హీల్ కాకుండా పోయినా నేను ఒక్క మినీ వేసుకున్నా. కాదురా కాదు, 200 దాకా ఇక్కడ, 100 దాకా ఇక్కడ, 200 దాకా మా అన్నడే కొట్టు, నెక్స్ట్ టైం 200 దాకుతుంది. అంటే ఆగరండి, అరే ఒక్క బుల్లెట్ దాక్కలేదు. ఆగు మమ్మీ.
200 కరెక్ట్ వచ్చినో రే చెప్తున్నా ఆగమని అరే అంత మంచిగా ఉంటా 30-40 దాకా సడన్ గా లోపల స్టేర్ అనేది తడుచుకున్నా అరే 150 ఇచ్చినారా 28 హెచ్పి నాకు ఉరుక్కుంటూ వచ్చిన చూసుకుంటా ఏఆర్ పట్టుకొని లుబ్బడుకోగానే నీ దగ్గర నేను దాకా నేనేం చెప్పాలి నేను ఓకే నా 1-1 ప్లేస్ లో కాచా పైతోటి పోరాడు అరే నాయనా అయ్యో వాడే క్లిక్ కపోయింది రా అమ్మో 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 ఎట్లా వస్తున్నావు అసలుకి ఎంత లాగ్ అయిపోయింది అంటే క్యాచప్ అవుతుంది ఇక కార్ తింటా ఏ తప్పు నువ్వు రావకు నా మాటలు నా ఎంత ఉంటుంది ముందుకెళ్ళకు నేను రావకంటే వాడు చంపుతుంది బ్రేకే బ్రేకే ఓకే బ్రేకింగ్ బ్రేక్ చేసిన అయితే నేమ్ జేరన్ మోయ్ యు గెట్ మై హెచ్పి మోయ్ అరే వాడు మరి దన్నా దన్నా కొడుతున్నాను 88 89 అవుతారా కాదు 88 89 ఎట్లా అవుతుంది అరే ఆవునే అక్క ప్లీజ్ నేక ప్లీజ్ 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 కొంచెం మాట్లాడు నేక ప్లీజ్ అక్క నేక నా వాళ్ళు ఎక్కువ పోతావు నా వాళ్ళు ఎక్కువ పోతావు నేను నాకు డౌట్ 9+8 ఎంత మన 17 ఎన్ని రౌండ్స్ అయినాయి 19 20 రౌండ్ ఇది 3 రౌండ్ లేడు కొని దేవుడు కొని 3 రౌండ్ నేనే ఆకలేసి తినేసిన సూపర్ డామేజ్ బై పంప్ ఎపిక్ పంప్ నీకంటే గ్రే పంప్ నయం ఉచ్చం ఉచ్చం యాదవా 30 గ్రేనే 40 దాక్తది మంచిగా 40 దాక్తది ఓయమ్మో అటు నిమిషం పెట్టా చూసినా
కిందికి పోయింది ఆడు. ఆ నైస్. అరే ఎడిట్ కాదేంద్రా, వెనకాల ఉంటాడు. నేను ఇంకా ఫైర్ వల్చర్ అనుకో, వెనకాల ఉన్నాను. నైస్ రా, డబుల్ ఎడిట్ చేసి కొట్టిన తోపు. నేను 30 రౌండ్స్ క్లియర్ పోతుండొచ్చు. తీయస్తున్నా, నేను 30 పోతున్నా. నేను తీస్తున్నా. కాదు వెనకాల కూడా నాది కదా, అనేబుల్ టు రిటర్న్ వస్తే ఏడకోవాలి. నాదే నాది. నీ సైడ్ కూడా ఇటు. నో, నీ వెనకాల అంటున్నావా? నా వెనకాల కూడా నాది, అనేబుల్ టు. ఎడిట్ చేయని సరయ్యారా? అట్లా ఇయర్ స్పామ్ చేస్తుంటే నేను గోడ కట్టాలి, ఎడిట్ చేసి కొట్టాలి. నాకు అర్థమైతేనే గోడ కట్టాలి. అరే నిన్న రాత్రి 1 o'clock వాడుకుంటురా మంచిగా, అంతే. ఇప్పుడు దాకా లేవలే. 200 కొట్టినావా? నైస్ ఆంప్లో ఫేజ్ అవుతుంది. కాదు, నువ్వు మూసుకో, నువ్వు మూసుకో. ఫ్యూరీ స్టేర్ మీద నించున్నా. స్టేర్ ఎడిట్ చేయమంటే 4 ఎడిట్ చేస్తున్నాను. ఫ్యూరీ ఎందురా? ఫ్యూరీ ఫైర్ వాల్చర్. నీయో కొట్టలే, నువ్వు కొట్టినావు. దార ఇప్పుడు దార దారా ఏ దారా. ఎప్పుడు తీసుకున్నావు? 40 కూల్డౌన్ కూల్డౌన్ శాంతి 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 40 మంచిది ఆడుతుండే కదా ఇప్పటివరకు. ఏం రోగం ఆయన ఇంకెందుకు తాకదో. అరే ఎట్లా రా నాయన, ఫైర్ వల్చరాడా? ఆగిపోయాను. గ్రేమ్ క్యాష్ అన్నాడు. అందుకే వాడు కనిపిస్తలేదా? ఆగిపోయినాడు. ఉన్నాడు అసలు, వెళ్ళిపోయిందా? కనెక్షన్ తీసేసిండు అనుకుంటా వాళ్ళ డాడీ. షో దిగుతున్నాడు. అదే మనం ఛాలెంజెస్ కంప్లీట్ చేద్దామా? అంటే దా డియోస్ ఆడదాం ఇక. డియోస్ కాదు, అది ఆపరేషన్ చూడను స్కిన్. ఛాలెంజెస్ చేద్దాం. అక్కడ ఉంది పండుకుంది.
अरे तो कैंप फायर ले अरे इप्पुडु नेनु रिवाइव चेयाली सो डियोस ఆడాలి మనం हम रिवाइव करते ఆల్టమేట్ తీసుకుంటాం వాడు వస్తాడా కొంచెం పైనా కాఫీరీ ఆడు ఆ రాని అప్పటికి అయితే ఛాలెంజ్ చేద్దాం మన డియోస్ పెట్టిన వారా అదే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఉంది అదేంటది రివైవ్ టీమ్మేట్ రివైవ్ టీమ్మేట్ అంట ఓకే నియార్ట్ నితన్ ఆడుతున్నారా ఫోన్ ఎన్ని ఆడు బాగుంది వాలరెంట్ అంట లిస్ట్ లాక్లెన్ డాక్లెన్ కొన్నావా ఇంకా అర్థం కాలే స్కిన్ కొన్నావాదరా లాక్లెన్ డాక్లెన్ ది ఏ వాడ బాడర్ అయ్యా నిజంగా లాక్లెన్ నువ్వే ఓడిస్తావు ఏ అరే లాక్లెన్ నింజా సైఫర్ పీకే డాక్టర్ డిస్రెస్పెక్ట్ వీళ్ళందరినీ ఉద్యాన అగ్రెసర్ నేను మంచి ఫ్రెష్ అంటే కష్టం అనుకో పికాక్ చేసి ఒకపండి ఫ్రెష్ హెల్త్ అంటే వాళ్ళు ఎట్లా పాపులర్ అయ్యారో నాకు ఇంకా అర్థం అయితే అరే వాళ్ళు స్టార్టింగ్ నుంచి అన్నారు అంతే ఇప్పుడు సీజన్ ఫైవ్ స్టార్టింగ్ నుంచి ఆడి కామెంట్ చేసి స్టార్టింగ్ నుంచి ఆడినోళ్ళు ఫ్యాక్ తెలుసు ఓ మనము బాటియాలం చాప్టర్ టూ నుంచి ఆడినా మనకి తెలుసు వాడు ఇట్లా వీడియోలు చేసి అట్లా చేసిండు నింజాడంటే వాడు ఫోర్ నైన్ నుంచి అయ్యా వాడికి మొత్తం వాడు నుంచి వీడియోలు ఆడాడు ఫోర్ నైన్ నుంచే మనకి లైఫ్ వచ్చింది ఫోర్ నైన్ లేకపోతే వాడు జీరో అసలు ఈయనే దిగుదాంరా అంటే సావడమే కదా ఎట్లయినా అదే రా నేను దుంకుతారా నేను ఇక్కడ మౌంటైన్ పై నుంచి దుంకుతాను నుంచి దుంకుతున్నా చూడ అంటే డామేజ్ పడదు పడలే డామేజ్ నైస్ రా ఇల్లు నేనే నాక్ అయినా రా నేనా రివైవ్ చేస్తా లేకపోతే వాళ్ళతోనే చూస్తాం ఏడుస్తున్నావు ఏడదా బ్లాక్ అండ్ బ్లాక్ నువ్వు కనిపించవు అబ్బా అవును సీరియస్ ఎవరు పట్టించుకోడు బ్లాక్ అండ్ నేను వైట్ వైట్ నన్ను పట్టించుకో ఇయో ఇక్కడ గీది దొరికింది అయ్యా గ్రీన్ చార్జ్ ఉంది కావాలా ట్యాక్ ఏనా నువ్వు లేకపోతే చార్జ్ వాడతావా చార్జ్ వాడతా గానీ ఎఫ్ఎస్ డ్రాప్ అవుతుంది చార్జ్ వాడ మస్తు ఉంటది అరే ఇది హైడ్ చేయాలంట అయ్యా ఏదిరా అరే బ్లూ కలర్ ఉందిరా లేబర్ యాక్షన్ ఇగో ఇగో అరే ఫ్యూరియాడ్ ఇన్వైట్ పంపిస్తుంది ఇగో ఇది తీసుకో దీనిలో హైడ్ గా ఒక్క నిమిషమా ఒక్క నిమిషమా ఇది మస్తుందిరా ఈ తోపు గానే తెలుసా ఇది మంచిగా అవును రా ఛాలెంజ్ అయిపోయింది ఒకటి ప్యూర్ బాబా ఫోర్ నైట్ అరే నీతో ఆడాలరా బాక్స్ అయితే టేస్టీ టేస్టీగా ఉంటాయి నీతో నాకు నా కొత్త అకౌంట్ కదా నువ్వు అప్పటి నుంచి ఆడలే నా కొత్త అకౌంట్ వచ్చిన వాడు చూసిన మరా లాక్లైన్ డాక్లైన్ ఉన్నాడు ఆడు నేను సూపర్ హీరో స్కిన్స్ ఉంది సో ఏమేమి స్కిన్స్ కొన్నా రీసెంట్ గా అంటే సూపర్ హీరో కొన్నా జాలీ జామర్ కొన్నా పాతాన్ని ఇస్తున్నారా అమ్మేస్తా ఉంది ఇంకా ఎవడు కొంటలే కావాలా ఫ్యూరీ నీకు వాడి గారు అడిగిండు 1000 రూపాయలు అడిగిన వాడిని ఓ చెస్ట్ ఉందా ఇప్పుడు
గ్రీన్ ఏఆర్ స్కోప్ స్నైపర్ ఇది లివర్ యాక్షన్ స్నైపర్ మంచిగా నో స్కోప్ స్కోప్ దాక్తుంది హంటింగ్ కంటే ఇదే ఫేమ్ మస్తు ఫేమస్ అయింది ఏంది లివర్ యాక్షన్ స్నైపర్ ఏడు బైకోలే కిందనే ఉన్నాడు ఓ మై సమ్మా ను వేడుందో ఉన్నా ఆ ఇడ దూరుకుతుండు అయ్యో ఒకట కాఫీ గ్రౌండ్ ఆనే రాచిన దొర్కి 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 దొర్కిండు అరే గోల్ గోల్ తిరుగుతుండు ఇంద్రైడు వాడు అది వేసుకుండు కదా ఏడున్నాడు రా యో ఓ అరే మంచోడు రైడు ఓ ఐనా నెవర్ మైండ్ అరే ఎందుకురా పాపంరా ఓయే అమ్మో అట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు వాడు అనుకుంటాడు మంచోడు అని అంతే నెక్స్ట్ మినిట్ ఫసక్ అయిపోతాను నో థ్యాంక్స్ అంటాను వీడు స్ట్రీమ్ చేస్తున్నావారా ఎంతసేపు చేస్తావురా నీ ఆతల స్ట్రీమ్ 9 దాకా చేస్తా 6 అవర్స్ ఉండాలిరా మినిమం 4 నైట్ స్ట్రీమ్ అంటే ఉండాలి వన్ ఇంటా 6 అవర్స్ పడతలేదేంట నేను అట్లా పెట్టే ఆగమంటున్నా ఫైర్ వల్చర్ ఘోరంగా ఆడుతుంటాను డబుల్ ఎడిట్ లేస్తుంది ఒకటే అరే వాటి మళ్ళీ అప్పుడే ఎట్లా ఆడుతుండేరా గుర్తుందారా అప్పుడే పిచ్చి వంద ఆడుతుండే అప్పటి నుంచి అయ్యా కాదురా నాకు వస్తుంది కానీ ఎంత ఎఫ్ఎస్ డ్రాప్ తెలుసా 30-40 ఎఫ్ఎస్ ఉంటే ఏమాడతా చెప్పు విన్నర్ రావాలి రాటెక్ అన్ని అన్ని పెట్టిండే బ్రైడు అరీనా ట్రియోస్ అరీనా డియోస్ అంట అదే అన్ని డియోస్ ట్రియోస్ సోలోస్ జస్ట్ పప్స్ అని పెట్టాల్సింది అయిపోతుంది పప్స్ అని అరీనా పెట్టాలి ఆహా ఆగిపోతాడు జోన్ లో ఏమి గుడ్లు పెడుతున్నావా పిల్ నాకొద్దు సంసారం పెడుతున్నావు జోన్ లో నువ్వేరా షీల్డ్ షీల్డ్ ఆహా నీకు ఎంత షీల్డ్ ఉంది చెప్పేసి నాకు 40 ఉండేరా నువ్వు చక్ స్ప్లాష్ చేసినావు చూడు అదే లాస్ట్ నేను కార్ వేసుకుని నన్ను అట్లానే నియోగాడు ఇక్కడనే క్యాటికార్ ఏం చేసిండు అది ఆ సోమ్ అయిన చేసి ఇరగొట్టిండు ఫాల్ డామేజ్ తోని అరే మంచి రూటు లో ఫ్యూల్ ఆయన స్పీడీ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నావు వాడు ఉన్నాడు అసలు ఆటిగాడ్ వాయిస్ పెద్ద వినిపిస్తుంది నీది తక్కువ ఉంది అందుకనే నేను తగ్గించుకుంటే నీది అసలుకే వినిపిస్తుంది ఆగ్ర ఒకసారి వాయిస్ షాట్ పెంచుకుంటాం ఆ వినిపిస్తుంది కానీ నేను వాయిస్ షాట్ తగ్గించుకున్నాను ఆటిగాడి లౌడ్ గొర్రెలకు వస్తుందని తగ్గించుకున్నాను అరే స్టోకే క్యాంప్ ఫైర్ ఉంది కదా ఛాలెంజ్ అరే జోన్ ఏంద్రా ఎన్నో ఆడుతుంది
ఇది అయిపోయింది. దిస్ ఛాలెంజ్ పోయా. ఇడేమో చెస్ట్ దాచి పెడతాడు. అరే ఎంత గోల్డ్ ఉందిరా? ఇఫ్ యూ ఎంజాయ్ మై స్ట్రీమ్ చెప్పు ఎంత గోల్డ్ ఉంది. గోల్డ్ 2187 గోల్డ్ ఉంది. కాలా అమ్మేసుకో. ఏ బౌండీ చేయచ్చు. బౌండీ ఏమైనా ఉంటే చెయ్యచ్చు రా. చూడే బౌండీలని వాడు చెప్పేది ఒక కార్డు ఉంటుంది, ప్లేయర్ ఒక కార్డు ఉంటాడు. అప్పుడప్పుడు వస్తుంది తీరా దగ్గరలోనే. ఈ 107 అంట ఎందుకు పెట్టిండో వాడికి అర్థం కాదు. 107 బడ్జెట్ లేజీ లెక్ లెక్కనే ఉంది రా ఇదైతే. అరే వీళ్ళు ఉన్నారు రా అయోగాస్ నెయ్యాలి. అరే అయోగాస్ నెయ్యాలి. సిక్స్ ఫ్యూయల్ పెట్టుకొని ఏం కాదు. ఎందుకు పెట్టిండు సిక్స్ ఫ్యూయల్ అంట ఎందుకు? అసలు నేనే వదిలేసినాను కారు. అరే నా బ్లూమ్ అయితే టోప్ ఉందిరా అసలు. ఓకే నువ్వు పెట్టించినావు కదా ఆ ఫ్యూరీ ఆ సెన్సిటివిటీ. ఓ వీ అరే వీళ్ళ కళ పోయిన వాడు. ఓ వేసేసినావు వాళ్ళని. మళ్ళా ప్రో ప్లేయర్ రా నేను. అరే వాళ్ళు వస్తే నేను ఎట్లా ఉరుకుతా తెలుసా? ఆ 7 దాకా స్పామ్ చేస్తారు తెలుసా వాళ్ళు. గలీజ్ నంబర్ 1 గలీజ్ కావాలంటే వాళ్ళే. జోన్ కోదాం పా. అరే ఏం నా బౌండీ ఉంటే పట్టుకొని పోదాం ఈ లంచ. అరే రే షీన్ చేస్తున్నారా లంచ అయితే ఎందుకు? ఓ లెట్స్ గో బ్లూ టెక్. అరే బ్లూ టెక్ నువ్వు తీసుకో నేను చాప్ తీసుకుంటా. అరే మెడికిట్ కూడా లేదు నడవాలి ఫస్ట్. అరే చెస్ట్ రివీల్ చేసిన పీకున్ గంతి ఓడు. ఏఆర్ ఏమో ఉందా రా? ఉంది అది నీ లక్ బట్టి లెజెండరీ ట్యాగ్ దొరికింది అనుకో. ఎవరు ఇస్తున్నారు రా స్ట్రీమ్? జీరో. ఆ స్ట్రీమ్ ఏదో బంద్ చేస్తే మంచిది. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అరే ఫోర్ నెట్ లో ఇదే బాధ రా నాయన. స్ట్రీమ్ చేస్తే ఎఫ్పిఎస్ దెంగుతుంది ఒకటే. అయినా కూడా అవును నాదే హ్యాండిల్ చేస్తుంది కానీ ఇంకేం దొరికే రా నీకు దాంట్లోకెళ్ళి ఎత్తుకోక అన్ని చుట్ట చెత్త సారగా ఉన్నాయి. ఫైవ్ ఉన్నాయి ఎత్తుకోవడం మా జాతిలోనే ఉంది రా. దేవుడు కొడతాడారా ఇంకెవడు కొడతాడు కాదు. ఒక్కొక్కసారి నేను మర్చిపోయి ఎక్స్ నొక్కే బదులు సి నొక్కుతా, సారీ వి నొక్కుతా. అది తీసుకొని చక్స్ ఫ్లాష్ అయ్యి ఎనిమికి వేస్తాను. ఇంకో డ్రాప్ ఉంది ఇంకెందుకు? 200 మైనస్ చేసుకో. అరే బ్రిడ్జ్ కట్టినా రాటికి నీకు బ్రిడ్జ్ బాబు. అరే బ్రిడ్జ్ కడతామా రా నిజంగానే. చూసావారా అది బ్లూమ్ చూసావా? 46-50 అజ్జా. అరే వాడు లోరా నాయన చూసినావారా ఫ్యూరీ? ఇంకోటి ఇంకా ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు. అరే వీళ్ళు ఎప్పుడు ఇట్లా వస్తారు? అరే ఇద్దరికి ట్యాగ్, ఇద్దరికి ట్యాగ్. నైస్ రా లాగ్ అయినా నేను.
ఫ్లైట్ ఇస్ దా బట్ లాబీకి దెంగేసిన బ్రో వై బిల్డింగ్ కూల్ అవుట్ థింగ్స్ వై సమ్ అరే అయ్యగా జంపాల్ రా వస్తుంది బుల్లెట్స్ అరే వాడు కాళ్ళ కూర్చుంటే 30, 30, 46, 50 అట్లానే తగులుతుంది గడబడ నువ్వు ఒక్క నూరుకుతావు ఏంద్ర ఇద్దరు ఉంటే బాక్స్ అప్ కావాలి రా నేను ఎట్లా వచ్చిండే రా నాయన అమ్మో అరే నాకు ఇంకా నెత్తి నొప్పి లేదు పోలే నాకు మంచిగా వాడు ఇద్దరం తాగిన మీ దీర్బాబు కూడా తాగిన నిజంగా నిజంగా రా పిక్కుంది అక్కడ పెట్టమంటే పెడతాం పెట్రా పెడితే మళ్ళీ గుద్దలు ఇప్పుకొని రోడ్డు పైన దిగాలి అంటే చూడనికి పెట్రా అన్న మళ్ళీ పెట్రా అన్న చేద్దరా మంచిగా పెట్రా అంటే అరే యువర్ మమ్మీ నో స్కోల్డింగ్ యూ ఏం స్కోల్డింగ్ దేనికి రా స్కోల్డింగ్ తాగిర అన్నారు కదా మళ్ళీ ఇంట్లో చెప్తారు రా బట్టలు ఇప్పుకొని చేస్తా సాలే ఇట్లా ఇట్లా ఆయన అవార్డ్ సెరమోనీ యారా చెప్పుకోనికి ఇట్లా ప్యాంట్లు చింపుతారు వెనకాల నుంచి ఫస్ట్ ఫ్యూరో ప్యాంట్ చింపాలంట బయటికి కూర ఫ్యూరో అడిగాడు నాడు గెలిపిస్తారు ఇక ప్రియోసే పెట్టినా అరే దూకి సావు ఫ్యూరీ నువ్వు అర్థమవుతుందా అరే అరే మీరిద్దరు వస్తే మస్తు మజ వస్తుంది రా నువ్వు మీరిద్దరు వచ్చిన అనుకో వాళ్ళు కూడా వస్తాడు ఆటోమేటిక్ గా అరే నేను ఇట్లా డిలే అని చెప్తా కదరా అరే బాగుంది స్కిన్ అరే టోప్ స్కిన్ రా ఎంత విబక్స్ రా 2000 3000 ఆ స్కిన్ కాదు గన్ ర్యాప్ అరే మస్తు ఉంది రా స్కిన్ ఇది బ్లూ కలర్ తెలుసా ఇగో ఇట్లా ఓ పోయినాక అడవి ఇట్లా డాన్స్ ఆడుకో అరే డిఫాల్ట్ డాన్స్ ఎదురా ఈడుంది ఉజుమాకి నరుతో రోలీ 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 డస్టీ డిపో కోదామా రామ్ ఏడుందిరా అది డస్టీ డిపోటా అదంతా తీసి మస్తు రోజులు అవుతుంది ఒకటి ఉంటుంది కదరా ఇగో ఏడుంది చూడ ఉంటది కానీ వద్దు వద్దు ఒకటే బిల్డింగ్ ఉంటది అడ డస్టీ డిపోటే నేను చెప్తున్నా కదా అందరూ వన్ మెంబర్ ప్లేయింగ్ ఫోర్నైట్ అన్నప్పుడు ఓజి మ్యాప్ రిలీజ్ చేస్తాడు చూడు ఈ మ్యాప్ మరీ అంత బ్యాడ్ లేకుండా రా కానీ కొంచెం పాతవి ఇంకా అట్లనే ఉన్నాయి రా అరే నేను బయట దిగిన రా బ్యారికేడ్ బయట దిగిన పీకొని అంత ఇప్పుడు పైకి కూడా రాలేదు అరే ఫ్యూరీ నువ్వు ఏడైనా దూకి సావు నాకు అర్థం లే ఎన్ని చెట్లు ఉన్నాయి చూడు దీనిపైన అరే నాకు ఏఆర్ ఎస్ఎంజి నేను స్టాక్ ఉన్నా ఇప్పుడు అయితే స్టాక్డ్ బాయ్ ఉన్నా ఎవరు రా ప్లేయర్స్ నువ్వు అరే ఫీరో బాయ్
స్ట్రాంగ్ డ్రాప్ బాయ్. ఆడి గాడు మన టీమే కదరా, మళ్ళా బాట్ ఎట్లా అవుతాడు? వాడు కాదురా, మీరు నైస్. నాది కూల కొడుతుండీ. అరే దారా ఫ్యూరీ ఏమైందిరా? అరే నువ్వైనా ఎవడో ఒకటి దూకి సావంటరా, ఇవే వేస్తా ఛాలెంజ్. ఛాలెంజా? నైస్. ఈడ దూకి సావచ్చేదా? ఈ అయ్య ఈడ ఫ్యూర్ బాబు ఈడదా? అయ్యో ఫ్యూర్ బాబు ఆన్. అరే ఎందుకురా ఆట? ఈడ దుంకుతున్నా దారా ఆటకి. దుంకు సకను. నాకు మెట్కిట్ ఇవ్వాలి ఇప్పుడు. నాకు నువ్వు బ్యాండేజ్ ఉన్నాయి, వాడు ఉత్తిగానే ఫాల్ ఏమి తీసుకుంటూ పిచ్చాడు. ఎవడాడు నువ్వు? నాకు అనిపించది. వస్తున్నా వస్తున్నా. పడేరా పడేరా, ఏడు నువ్వు? నేను ఏడవ చూస్తున్నారా నాయన? వాడిని ఇద్దాం దారా. వీడు వీడు పక్కన అడవిలలో కూర్చుంటాడే రా. అడవి రాముడు వాడు, తుపాకీ రాముడు రా వాడు. ఇంకో ఇంకో టీం రారా ఇక్కడనే పక్కకు ఒకడు. వీడు ఏడ్నే ఉన్నాడు. ఎంత జల్దీ పుష్ కొట్టి చెట్లను కొట్టు. పుష్ చేయరా నాయన. అయ్యో కనిపించారేంద్రా వాడు చెట్ల దాచుకున్నట్టు. బుష్ బుష్లో దాక్కుంటారా? ఇక్కడ అయ్యో బుష్ ఫైర్ అంటుండే. ఏడరా నాయన, నాకు అర్థమైతే లేదు. అయ్యే వాడు అదే పారిపోయిండ్ర. ఒకడు నన్ను వేసిండ్రా, వాడిని వేసిన ఇక్కడ గ్రీన్ ట్యాక్ ఉంది. అరే అభినవ్ ఇగో ఇది ఉంది చూడు, స్నోది స్నోమ్యాన్. దాని లోపల పోయి హైడ్ అయి బయటికి రా. ఓ గ్రీన్ యా అయిపోయింది రా, మొత్తం ఛాలెంజ్ అయిపోయింది. చెక్ చేయడం మ్యాక్స్ మ్యాక్స్ మ్యాచ్. అరే ఫిష్ లేదారా? ఫిష్ ఆడుకో. అచ్చా పోదామా కొట్లాడు. మనకనే ఉండదు. నైస్. ఉన్నాడు అయ్యి బుష్ల నుంచి కూడా మస్తు వస్తుందా గుడ్ రాస్తున్నా. అంటే అడవి మనిషి ఫ్యూరీ ఏడవుతావు నువ్వు? ఇంకా రావచ్చా? చెక్ స్లాష్ బ్యాకప్ అని ఉంటుంది చూడు. ఆడు చూసా ఎంత దూరం పోయింది? అయ్యే వాడు మాట్లాడుతుండ్రా ఇంట్లో. దాదా వాడు మనమే వాళ్ళ దగ్గరకు ఉంటది. ఎప్పుడు డ్రైవ్ ఉంటది దాంట్లో. అరే ఫ్యూరీ ఆగురా. అరే వాడు ఇంటలేడు రా నాయన. మ్యూట్ చేసినాను నేను. స్నో ఫ్లోపర్. అరే వద్ద ఐస్ వస్తుంది. అరే స్నో ఫ్లాపర్ కి హెల్త్ కూడా వస్తుంది రా. అరే బెస్ట్ రా, నీకు మూమెంట్ ఇంకా రొటేషన్ ఒకటేసారి అవుతుంది. హెల్త్ కదా స్నో ఫ్లాపర్. ఇస్తుంది ఇస్తుంది ఎందుకు
ఇగో ఇది ఇన్ని గణం ఉన్నాయి రా, ఇక్కడ దొరకడు మనం. ఏ కొట్టేసారా నాయన నువ్వు? నువ్వు ఉన్నప్పుడు వాడున్నాడు, వాడున్నప్పుడు నువ్వు ఉండవు. శాంటా క్లాస్ అంటాను ఒకటే. అవురా మొన్న క్రిస్మస్ అయింది ఆగుతాడు. కానీ ఎంత గట్టిగా లేదు రా ప్లేయర్స్ రా నాకాడ నాయన. ఓ ఒకటే పుష్ అంటున్నావు నువ్వు? అరే నేను లోపల ఉన్నాడు రా, దీని లోపల వాడు సోలోనే ఉండే నా కింద బేస్ ఉంది కదా రా ఒకటే డైరెక్ట్ అన్నా ఇంకా ఉన్నాడు రా ముందాలేడు సౌండ్ మంచి పోదాం మేడం. షార్ట్ గన్ హ్యామర్ ఉన్నాయి ఈసారి పంచ్ కార్డ్స్ పెట్టలేరా నాయన, లేకపోతే తలకాయ నొప్పి అవి ఇవ్వాలంట. అరే తారా చూడమంటా అంత దగ్గరనే ఉంటుంది. అరే హార్పూన్ ఉన్నా కాప్టర్ క్రాష్ ఎన్మీస్ రా ఒక్క నిమిషం ఫ్లాపర్ క్యారీ ఒక్కటే ఉంది రా ఇంకా ఏదో ఇక్కడ దొరుకుతారో ఏమి అయ్యా ఇంకేడ ఉంటే చెప్పు లైట్ ఫ్లాపర్ ఇవ్వండి నువ్వే కానీ ఏం చేయాలి అయ్యా. ఆహా ఈడు ఎట్లా ఉన్నాడంట? అరే కానీ అరే హెలికాప్టర్స్ నేను ఒక్కసారి కూడా నడపలే. ప్లెయిన్స్ రా నాయన ఆగముండే రా నాయన పీస్లో నడపనీకి. అది ఇన్వర్టెడ్ పెట్టుకోవాలి రా నాయన కంట్రోల్స్. ఇన్వర్టెడ్ ఉండాలి రా. అవునా? ఎస్ అంటే మీదికి పోవాలి, డబ్ల్యూ అంటే కిందికి రావాలి అట్లా. ఎందుకంటే నేను చాలా గేమ్స్ అట్లనే అన్నా. అదేంద్రా నాయనా ఇరవడు ఉంది ఒకటి పోనియదు స్లో చేయరా నాయ ఊరికకు చెప్తానే ఉన్నా. ఏంద్రా ఉరుకుతానే ఉంటుంది ఏంద్రా ఆగదా? అది స్లో డౌన్ చేయాలి రా, ఇదో ఉంటుంది స్లో డౌన్ చేయడానికి. ఇట్లా స్లో డౌన్ చేస్తాను మ్యాప్స్ తర్వాత చూస్తాం. 15 మినిట్స్ ముందు కదా ఫ్లైట్. అరే రారా ఫిరో ఏడును అది కూడా ఎంత మీద వెళ్ళిపోయాడు. అదే అభిను రావు